బిగ్హార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి. వైరస్ తెగుళ్ళు యాజమాన్యం. వైరస్ తెగుళ్ల వల్ల కూడా మిరప తోటలకు అధిక నష్టం కలుగుతుంది. కుకుంబర్ మొజాయిక్, పొటాటో వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, లీఫ్ కర్ల్ వైరస్లు ముఖ్యమైనవి. ఇవి విడివిడిగా గానీ లేదా కలిసి గానీ పంటకు నష్టం కలిగిస్తాయి. వైరస్ మిరప పంటకు సోకడం వల్ల మొక్కల ఆకులు పసుపు రంగుకు తిరిగి ముడుచుకుపోతాయి. మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. కణుపుల మధ్య దూరం తగ్గి ఆకులు కుచ్చులు కుచ్చులుగా మారతాయి. ఆకులు పూత పిందె రాలిపోయి చివరకు మొక్కలు ఎండి చనిపోతాయి. ఇటీవలి కాలంలో సమస్యగా మారిన పీనట్ బట్ నెక్రోసిస్ వైరస్ సోకడం వల్ల మొవ్వు భాగం ఎండిపోతుంది. ఆకుల మీద గోధుమ రంగు నిర్జీవ వలయం ఏర్పడుతుంది. కాండం మీద నల్లటి మచ్చలేర్పడి గిడస బారడం జరుగుతుంది. నివారణ: వైరస్ తెగుళ్లు విత్తనం ద్వారా, రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ద్వారా వ్యాపిస్తాయి. తెగులు సోకిన తరువాత నివారించే మందులు లేవు. అందువల్ల రైతులు యాజమాన్యంలో నిపుణుల సూచనలు పాటించడం ద్వారా వీటిని అదుపు చేయాలి. పంట మార్పిడి విధానం ఆచరించాలి. బాగా చివికిన సేంద్రియ ఎరువును ఎకరాకు 10 టన్నులు వేయాలి. వైరస్ను తట్టుకునే G4, LCA 235, LCA 334 రకాలు పండించాలి. విత్తనం ద్వారా వ్యాప్తి చెందే టొబాకో మొజాయిక్ వైరస్ అదుపుకు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేయాలి. 150 గ్రాముల మందును లీటర్ నీటిలో కరిగించి దానిలో కిలో విత్తనాలను 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత విత్తనాలను మంచినీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. తరువాత రసం పీల్చు తామర పురుగులు, పేనుబంకల నివారణకు కిలో విత్తనాలకి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకు ఫిప్రోనిల్ 0.3G గుళికలు 8 కిలోలు లేదా కార్బోఫురాన్ 3G గుళికలు 12 కిలోలు నాటిన 15 రోజులు 45 రోజుల తర్వాత వేయాలి. గుళికలు భూమిలో వేసే సమయంలో తప్పనిసరిగా తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి పేనుబంకను నివారించాలి. అదే తామర పురుగైతే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 0.25 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 1.5 గ్రాముల డైఫెన్థైరాన్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరోఫినాఫైర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. మిరప పైరు చుట్టూ 2 లేదా 3 సార్లు ఎత్తుగా పెరిగే జొన్న లేదా మొక్కజొన్న వేసుకుంటే బదనికలు పెరిగి రసం పీల్చు పురుగులు మిరప పంటకు సోకకుండా ఉంటాయి. పొలంలో అక్కడక్కడ ఆముదం, గ్రీజ్, వాడేసిన ఇంజిన్ ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టాల్ని లేదా రేకుల్ని ఉంచినట్లయితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవడంతో పాటు కొంతవరకు దోమల సంఖ్యను నియంత్రించవచ్చు. పంటపై 5% వేపగింజల కషాయం పిచికారీ చేసి తెల్లదోమను అరికట్టవచ్చు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి అసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రాములు లేదా స్పైరోనెసిఫిన్ 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి మందుల్ని మార్చి మార్చి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పైరులో ఎప్పటికప్పుడు వైరస్ సోకిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. సిఫారసు మేరకు రసాయనిక ఎరువులు వాడి పైపోషకాలు అందేలా చూడాలి. పొలం గట్ల మీద కలుపు నివారించాలి. వైరస్ సోకిన మొక్కల నుంచి విత్తనాలను సేకరించకూడదు. మిరప రైతులు తప్పనిసరిగా నిపుణుల సూచనల మేరకు పురుగుల తెగుళ్ల మందుల వాడకం తగ్గిస్తూ సాగులో మెలకువలు పాటించాలి. అప్పుడే తక్కువ సాగు వ్యయంతో అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులు లభించే అవకాశాలు పెరుగుతాయి. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.